గోవింద హరినామ కీర్తనలతో బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక రకమైన దేదీప్యమానంగా వెలుగుతున్నది ఈ గుడి. ముత్తైదువులు మరియు కన్యల యొక్క దీపకాంతులతో వెలిగించిన దీపాలతో ఆ కాంతితో ఏ విధంగా కనబడుతుందో ఇప్పుడు మనం చూస్తుంటాం. ఒక్కొక్క మెట్టు గోవింద నామ స్మరణతో అలా అలా మనము ఆ గుడిలో అడుగులేస్తుంటే ఒక అద్భుతమైన అలౌకికమైన ఆనందానుభూతులకు మనం గురవుతాం. ధ్వజస్తంభము, దాని వెనుకాలే బాలాజీ స్వామి యొక్క ప్రతిరూపము. ఈ యొక్క గుడి యొక్క దర్వాజా చూడండి, పెద్ద తలుపు, ఎంత పటిష్టంగా ఎంతటి పొడవు వెడల్పుతో ఉన్నాయి చూడండి. ఆ ఇరుసుకు అమర్చిన ఆ తలుపులు ఎందరూ పట్టి లాగినా ఎంత బలవంతంగా చేసినా కూడా వెళ్ళవు. ఈ వైపు కూడా చూడండి, ఇలా అడుగులు వేస్తుంటే అదో అలౌకికమైన ప్రపంచానికి వెళ్తున్న భావన కలుగుతుంది. కార్తీక పౌర్ణమి అంటేనే కన్యలకు మరియు పెళ్ళి అయిన అమ్మలకు అందరికీ కూడా ఒక రకమైన సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ వెలిగించిన దీపకాంతులతో తమ జీవితం కూడా అలాగే వెలుతురుని పంచాలని ఈ యొక్క స్త్రీలు చేసే ఆ పూజా విధానం చూస్తేనే ఒక రకమైన మనకు ఆనందానుభూతులు కలుగుతాయి. చూడండి, ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క కన్య తమలో నీ భక్తిభావాన్ని ఆ దీపకాంతులతో ఏ విధంగా వాళ్ళు దీపకాంతులు చూపిస్తున్నారో చూడండి. ఈ ధ్వజస్తంభానికి కూడా ఆ ఉసిరి కాయలో నెయ్యిలో ముంచిన ఆ వత్తులని ఏ విధంగా వెలిగించారు చూడండి. ధ్వజస్తంభం ఇది నిర్మల్లోని పురాతనమైన గుడి అయిన దేవరకోట. వెంకటేశ్వర స్వామి నల్లని రూపం చూడండి. గోవింద గోవింద కోరుకొండ వెంకటరమణ గోవింద గోవింద ఆపదల మొక్కుల వాడ గోవింద గోవింద. ఇది వరాహస్వామి రూపం. ముందుగా మనము దర్శించుకోవాల్సింది ఎక్కడైనా కానీ ఇది దీపకాంతులతో ఆ స్వామి రూపం ఏ విధంగా కనబడుతుందో అని చూశాము. ఇప్పుడు ఒక వెలుతురులో చూద్దాం ఆ దేవుని యొక్క ప్రతిరూపం చూడండి. ఇక్కడ కూడా మాటలు ఉసిరి దీపాలు వెలిగించారు. అసలు ఏ దేవుడి యొక్క విగ్రహాన్ని కూడా వీడియో కానీ ఫోటో కానీ తీయొద్దు, అది హిందూ ధర్మానికి విరుద్ధం. అలాగే నేను కూడా అక్కడి వరకు ఏం వెళ్ళలేదు, ఇక్కడి వరకే ఆపేస్తున్నాను. ఈ పంతులు గారికి దీపదానం చేస్తున్నారు కన్నెలు పెళ్ళైన ముత్తైదువులు కూడా.
దీపదానం చేయడం వల్ల తమ మనసులోని కోరికలన్నీ నెరవేరడమే కాకుండా తమ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే ఒక బలమైన విశ్వాసము నమ్మకం కూడాను మన హిందూ సాంప్రదాయంలో ఇది ఒక గొప్ప నిదర్శనం ఒక గొప్ప నిదర్శనం చూడండి ఆ పంతులు గారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకుంటున్నారు తనకు దీపదానం చేసి ఒక దొన్నిలో బియ్యాన్ని నింపి అందులో ఉసిరికాయలో ఉసిరికాయని ఉసిరికాయ పైన ఆ నేతిలో ముంచిన వత్తులు వెలిగించి అయ్యవార్లకు దీపదానం చేస్తున్నారు అయ్యవార్లు కూడా వారికి చింతలు చెల్లుతూ ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు చూడండి ఓం అని స్వస్తి అని మూడు నామాల్లో రూపాల్లో ఎంతో పవిత్రమైన భావనతో వెలిగిస్తున్నారు ఆ ముత్తైదు చూస్తేనే ఏదో లోకంలో వెళ్ళిపోయిన భావన కలుగుతుంది వారు ఏం కనబడదు వారికి ఏం పట్టించుకోరు వారి పని ఏంది దీపం వెలిగించడం అందులోనే నిమగ్నం అయిపోయారు ఆ తల్లు ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభానికి ఎదురుగా ఇలా ఒకటేమిటి వాళ్ళకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తే అక్కడ వెలిగించేస్తున్నారు ఇది ఉసిరికాయ చెట్టు దగ్గర కూడా వెలిగిస్తున్నారు గుడి వెనకాల ఉన్న ఉసిరికాయ చెట్టు అక్కడ కూడా ఈ తల్లూరు చూడండి వెలిగిస్తున్నారు వారు ఎవరు వస్తున్నారు ఎవరు చూస్తున్నారనే ఒక దానిలో కూడా లేరు వారి పనిలో వారు నిమగ్నం అయిపోయారు చూడండి వారి మనసులోని కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆ తల్లుల యొక్క మనసులోని ప్రతి కోరిక నెరవేరాలని ఆ ముత్తైదుల యొక్క కుటుంబాలు సకల సౌకర్యాలతో తులతూగాలని కూడా నేను కోరుకుంటున్నాను చూడండి ఒకరికొకరు వాయినాలు కూడా ఇచ్చుకుంటున్నారు పసుపు బొట్టు చూడండి ఇది అల్లేలు మంగమ్మ వారి సన్నిధి ఇది ఇక్కడ కూడా దీపారాధన చేస్తున్నారు ఇక్కడ అక్కడ అని కాదు వారికి ఎక్కడ నచ్చితే అక్కడ వారి దీపారాధనలో నిమగ్నమైపోతున్నారు చూడండి ఆ దీపకాంతిని చూస్తుంటేనే మనలో ఏదో ఒక కాంతి వెలిగిన భావన కలుగుతుంది అమ్మవారిని చూడండి ఇది ఇక్కడ ఉన్న ఆ గుళ్ళు ఒకప్పటి కాలాన కార్తీక మాసం మొత్తం కూడా అందు ఆ గుళ్ళలోనే దీపాలు వెలిగించేవారట ఈ గుళ్ళు చూడండి పెద్ద గుళ్ళు ఉన్నాయి చిన్న గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ గుడికి ఉన్న చుట్టూరుగా ఉన్న గోడలలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించేవారట ఇప్పుడు అది ఆ అది సాంప్రదాయము కొనసాగించడం లేదు ఎందుకో నిండు పౌర్ణమి చూడండి కార్తీక మాసంలో ఒక గుడిలో మన భక్తి భావనతో ఉన్నప్పుడు అలా నిండు చంద్రుని చూస్తే అదొక అలౌకికమైన భావనకు గురవుతుంటాం
మాతలు నిమగ్నమైపోయారు. ఇక్కడ చూసినా కూడా ఒక భక్తి భావనే కనిపిస్తుంది. కృష్ణమూర్తి దగ్గర చూడండి, కృష్ణమూర్తిని ఏ విధంగా తీర్చిదిద్దారు. కుంకుమ పువ్వులతో, పసుపులతో, దీప నైవేద్యాలతో దానికి ఆ కృష్ణ భగవాన్ని ఆకర్షించడానికి కన్యలు మాతలు కూడా ఏ విధంగా తనని ఏ విధంగా తీర్చిదిద్దారు చూడండి. హిందూ సాంప్రదాయంలో ఉన్న గొప్ప గుణమే ఇది.